అందరికి నమస్కారం. నా పేరు ప్రసాద్ చెగిలిశెట్టి. ఈ వీడియో ప్రత్యేక హోదా గురించి మాట్లాడడానికి చేస్తున్నాను. గత సోమవారం నాడు పార్లమెంట్ లోక్సభలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు స్పష్టంగా ప్రత్యేక హోదా మీద ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సహా ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. అటువంటి ఇచ్చే ఆలోచన కానీ పరిశీలనలు కానీ కేంద్ర ప్రభుత్వం చేయటం లేదని చెప్పడం జరిగింది. అలాగే ఏపీతో పాటు తెలంగాణ, బీహార్ లాంటి రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా అడుగుతున్నాయి. ఏ రాష్ట్రానికి ఇవ్వమని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజుకి 7 రోజులు అయిపోతుంది లోక్సభలో ప్రకటన చేసి కేంద్ర మంత్రి గారు. మరి మన ప్రత్యేక హోదా వీరుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, అలాగే లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి గారు ఏం చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా కేంద్ర మంత్రి స్పష్టంగా చెప్పినప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పినప్పుడు వీళ్ళంతా ఏం చేస్తున్నారు? మరి గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళి ఏమన్నారు, నాకు 25 మంది ఎంపీలు నాకు ఇచ్చేయండి, ప్రత్యేక హోదా పట్టుకొస్తానన్నారు. అలాగే మళ్ళీ కేసీఆర్ గారితో ఆయన ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పేసి పొత్తు అన్నారు, మద్దతు అన్నారు, ఏదో అన్నారు. అప్పుడు కూడా విమర్శలు చేస్తే కేసీఆర్ ఎందుకు కలుస్తున్నావు, పక్క రాష్ట్ర సీఎం కేసీఆర్ నువ్వు ఎందుకు కలుస్తున్నావు, ఆయనకు ఆంధ్రాకు వ్యతిరేకంగానే ఆయన్ని విమర్శిస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట, కేసీఆర్ గారు ప్రత్యేక హోదాకి మద్దతు ఇస్తున్నారు, ఇక్కడ 25 మంది అక్కడ ఒక 15 మంది గెలిస్తే 40 మంది ఎంపీలతో మనం పార్లమెంటుని స్తంభింప చేసేయచ్చు, కేంద్రం మెడలో ఉంచి ప్రత్యేక హోదా తీసుకోవచ్చు అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఈ రోజు నాడు జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ కాకపోయినా ఒక 3 తగ్గి 22 సీట్లు వచ్చినాయి, అలాగే కేసీఆర్ గారికి 8 సీట్లు అన్నీ వచ్చినాయి, మొత్తం కలిపి 30 సీట్లు ఉన్నాయి, ఇద్దరు కలిపి 22+8 30 సీట్లు ఉన్నాయి. మరి 40 కాకపోయినా ఈ 30 సీట్లతో అయినా కేంద్రం మెడల వంచవచ్చు, పార్లమెంట్ని స్తంభింప చేయొచ్చు, పార్లమెంట్లో గొడవ చేయొచ్చు, అలాగే పార్లమెంట్ బయట కూడా ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలపొచ్చు. మరి ఏమి చేయలేంతవరకు కూడా వారం రోజులు గడిచిపోతున్నా దీని మీద ఎటువంటి కార్యాచరణ వైసీపీ ప్రకటించలేదు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించలేదు, అలాగే విజయసాయి రెడ్డి గారు కూడా ట్విట్టర్లో చూసాం మనం, ఎన్నికల ముందు చెప్పారు ఆయన, ఇది 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు. మరి ఇప్పుడు ఇవ్వమని స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఈ రోజు నాడు ఉలుకు లేకుండా పలుకు లేకుండా ఉన్నారంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కేవలం ఎన్నికల్లో గెలవడం కోసం ప్రత్యేక హోదాని వాడుకుని రాజకీయ లబ్ధి పొంది మీరు ఈ రోజు నాడు బంపర్ మెజార్టీతో గెలిచారు. గెలిచిన తర్వాత ప్రత్యేక హోదాని పక్కన పెట్టేశారు, కరివేపాకును తీసి కూరలో కరివేపాకులా తీసి పక్కన పెట్టేశారని స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమైపోతుంది, చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మేము రాష్ట్ర ప్రజలు మీ కోరుకుంటుంది ప్రత్యేక హోదా కావాలని కోరుకుంటున్నాం, కానీ ఇలా హోదాని తీసుకెళ్లిపోయి రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుని మమ్మల్ని మోసం చేయాలని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రజలు కోరుకోవడం లేదు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి గారు కావచ్చు, అలాగే లోక్సభ నేత మిథున్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైతే ఉన్నారో ఈ రెడ్లు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు రెడ్లు ఎవరైతే ఉన్నారో ప్రత్యేక హోదా మీద పోరాడాలని చెప్పేసి బలంగా పోరాడాలని చెప్పేసి కోరుకుంటున్నాము. దానికి తగిన కార్యాచరణని రూపొందించాలి వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో, ఎందుకంటే మీకు 22 మంది ఎంపీలు మద్దతు ఉంది కాబట్టి మీరే దాని మీద ప్రయత్నం చేయాలి, మీరే దాని మీద పార్లమెంట్లో పోరాడాలి, కేంద్రం మీద మీరు ఒత్తిడి తీసుకురావాలి. అలాగే గతంలో 2016లో ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కర్నూల్ మీటింగ్ లో ఇది ప్రత్యేక హోదా కోసం అని చెప్పి రాష్ట్రపతి ఎంపీల రాజీనామాలు అన్నారు. మహానుభావుడు 2018 ఏప్రిల్లోని మేలినప్పుడు ఉప ఎన్నికలు రాని రాజీనామాలు చేపించి డ్రామా ఆడి ఆ రోజున తప్పించుకుని ఎలక్షన్స్ లోకి వచ్చి మళ్ళీ ఎన్నికల సమయంలో వచ్చినప్పటికేమో నాకు 25 ఎంపీలు ఇచ్చేయండి, ఈసారి పట్టుకొస్తాను, నాకు బలం సరిపోలేదు అన్నారు. ఉన్న 5 మంది ఎంపీలతో పోరాడలేకపోయిన బలం సరిపోలేదు, 25 కావాలన్నారు, 22 ఇచ్చాను మీకు జగన్మోహన్ రెడ్డి గారు, పోరాడండి, బలంగా పోరాడండి, ప్రత్యేక హోదా మీద మీరు చేసే ప్రతి పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాము, రాష్ట్ర ప్రజలంతా కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాము, రాజకీయ పార్టీలకు అతీతంగా మేము మద్దతిస్తాము, మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, దానికోసం మీరేం చేస్తారో చేయండి, మీ కార్యాచరణ ప్రకటించండి, మేము సంపూర్ణంగా మద్దతిస్తాము. అలా కాకుండా గతంలో మీరు అన్నట్టుగా ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ప్లీజ్ సార్ అంటారంటే దాని గురించి దయచేసి మాట్లాడొద్దండి. అటువంటి ఏమిటి దేపివింపులు మాకు అక్కర్లేదు, ప్రత్యేక హోదా అనేది మన రాష్ట్ర ప్రజల హక్కుగా సాధించుకోవాలి, కానీ దేపించుకుని ప్లీజ్ సార్ అని చెప్పి అడుక్కోవాల్సిన దుస్థితి అయితే మన రాష్ట్ర ప్రజలు పట్టలేదు. ప్రత్యేక హోదా
పార్లమెంటులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన హామీ ఆయన 5 ఏళ్ళకి ఇస్తే కాబోయే ప్రధాని హోదాలో మోడీ గారు 10 ఏళ్ళు అన్నారు. ఇప్పుడు ప్రధానులు ఇచ్చిన హామీలు కాబట్టి వాటిని వాళ్లే నెరవేర్చాలి. ప్రత్యేక హోదా అనేది మోడీ గారు ఇవ్వాలి, అది ఆయన ఆయన వల్ల అవుతుంది, ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీ కాబట్టి. నిలదీయండి, పోరాడండి, మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తాము. అంతేగాని ఇటువంటి మాటలు దయచేసి చెప్పొద్దు, వినడానికి అసహ్యంగా ఉంది. 22 మంది ఎంపీలు పెట్టుకుని ఇక్కడ 151 మంది ఎమ్మెల్యేలను పెట్టుకుని దేహి అంటే అడుక్కుంటారా? ప్లీజ్ సార్ అంటారా? కేంద్రం మేము ఇవ్వమని చెప్తున్నా సరే మీకు ఎటువంటి ప్రతిఘటన లేకుండా మునుతిన పావులకు ఈ రోజు మీరంతా ఉంటారా? కేవలం ఎన్నికలను వాడుకుంటారా రాజకీయ లబ్ధి కోసం? దీన్ని చాలా దారుణం ఇది. మేము కోరుకుంటున్నాం వెంటనే కార్యాచరణ దీన్ని ప్రకటించాలి ప్రత్యేక హోదా మీద. అలాగే ఎంపీల రాజీనామాలు చేయండి, తప్పేం లేదు. 4 సార్లు చేయండి, 5 సార్లు చేయండి, ప్రతి 6 నెలలకి రాజీనామా చేయండి. ఎలక్షన్ పెట్టిద్దాము, మిమ్మల్ని గెలిపిస్తాము. పార్టీలకు అతీతంగా రాజీనామాలు చేయండి, మీ ఓట్లు వేసి రాష్ట్రపతిని గెలిపించుకుంటారు. మీ 22 మందిని మళ్ళీ 4 సార్లు గెలిపిస్తారు. తెలంగాణ ఎన్నికల్లో ఎలాగైతే టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకున్నారో మళ్ళీ అలాగే ఎంపీలు గెలిపించుకుంటాము రాష్ట్రపతిలో. రాజీనామాలు చేసి ఎన్ని రకాలుగా పోరాటం చేయాలి, అన్ని రకాలుగా పోరాటం చేయండి. పార్లమెంట్లో నిరసన తెలియజేయండి. పార్లమెంట్ బయట లోపల ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, రాజ్యసభలో కూడా లోక్సభలో కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నిరసన తెలియజేయండి. అలాగే రాజీనామా హస్తాలను ప్రయోగించండి. కేంద్రానికి అసలు ఎటువంటి మెతక వైఖరిని మీరు అవలంబించవద్దు కేంద్రం దగ్గర. ప్లీజ్ సార్ అని దాని దూరంగా ఉండండి. మన ఆంధ్రుల హక్కు, మన ఆత్మగౌరవము, ప్రత్యేక హోదా అనేది మన హక్కు. అది మన హక్కుని ఈ రోజు నాడు అడుక్కునే స్థాయికి మాత్రం దయచేసి తీసుకురావద్దు.